హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జెనాక్ సైకింగ్ ఇన్స్టిట్యూట్ గైస్ మనం ఈరోజు వీడియోలో రీవాల్ట్ కంపెనీ నుంచి లేటెస్ట్ జాబ్ వెకేషన్ చూస్తున్నాం మనకి క్లియర్ మెసేజ్ చేసే చూడండి సపోర్ట్ స్పెషలిస్ట్ జాబ్ కానీ ప్రజెంట్ అయితే రిక్రమం అయితే జరుగుతుంది ఇది పూర్తిగా పర్మనెంట్ వర్క్ హోమ్ జాబ్ అన్నారా ఇంట్రెస్ట్ ఉన్న క్యాన్సీ దీనికి అప్లై చేసుకోండి మనం ఇప్పుడైతే ఫర్దర్గా వన్ బై వన్ డీటెయిల్ అయితే చూద్దాం దానికంటే ముందు మీరు టెలిగ్రామ్ యూజెస్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ట్రై చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో నేను డైలీ అప్డేట్ ఇస్తుంటాను అనమాట ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ నుంచి వీడియో రాకపోయినా లేట్ అయినా సరే మీరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ తీసుకుని డైరెక్ట్గా మీరైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ డీటెయిల్స్ అయితే చూద్దాం సపోర్ట్ స్పెషలికి సంబంధించిన టోటల్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అండ్ అలాగే మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం అయితే చూద్దాం గైస్ ఇక్కడైతే మనకి రీవోల్డ్ కంపెనీ కోసం అయితే ఇచ్చారనమాట సమ్ బేసిక్ డీటెయిల్ అయితే ఇచ్చారు ఇది ఒక ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిందని మీరు ఒకసారి వీడియో చేసి ఈ డీటెయిల్స్ అయితే చూడొచ్చు జాబ్ రిలివేషన్ వచ్చి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సపోర్ట్ స్పెషలిస్ట్ ఇంగ్లీష్ అని చెప్తున్నారు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీకు ఖచ్చితంగా ఉండాలి అండ్ లొకేషన్ ఆఫ్ జాబ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం అండ్ జాబ్స్ ఈ జాబ్లో మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసారు చూడండి మీరు ఈ కస్టమర్ క్లయింట్స్ ఎవరు ఉంటారో వీళ్ళకైతే మీరు సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు క్లయింట్కి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఇష్యూస్ మీరు చార్ట్ ప్రాసెస్ కానీ లేదా మెయిల్ త్రూ కానీ అయితే మీరు వాళ్ళ యొక్క ఇష్యూ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెషర్స్కి దీని మీద ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వీళ్ళైతే మనకు ట్రైనింగ్ ఇస్తారు సో ఫ్రెషర్స్ అయితే ఎటువంటి వరీ ఏది పెట్టుకోవసం లేదు మీరైతే ఫస్ట్ అయితే జాబ్ మీరు ఎలిజిబుల్ అయితే మీరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి అప్లై చేసిన తర్వాత మీరు కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు అయితే టోటల్ ట్రైనింగ్ ఫ్రమ్ ద బేసిక్ నుంచి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు జస్ట్ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తుంది ఉంటే చాలు టోటల్గా ఇదనమాట జాబ్ రూల్ అండ్ రెస్పాన్స్కి సంబంధించింది అండ్ ఇక్కడ మనకి రిక్వైడ్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు బ్యాచిలర్ డిగ్రీ ఓకే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండ్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఇక్కడ మనకి క్లియర్గా ఏ అయినా మెన్షన్ చేయలేదు కాబట్టి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఉన్న పర్సన్స్ ఉంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలానే ఇక్కడ మనకి ఏజ్ ఏజ్ విషయానికి మీకు ఎయిటీన్ మినిమం ఉండాలని చెప్తున్నారు అప్ టూ ఎంతవరకు అనేది మెన్షన్ చేయలేదు అండ్ అలాగే శాలరీ విషయానికి వచ్చేస్తే మనకి అప్ టు ఫోర్ ల్యాక్ పరాణం అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే శాలరీ అయితే వేరీ అవుతుంది మినిమం మనకి థర్టీ త్రీ థౌజండ్ పర్ మంత్ అయితే వస్తుంది దాన్ని క్లియర్గా వీలే మెన్షన్ చేశారు ఇదే మన టోటల్గా క్వాలిఫికేషన్ అండ్ శాలరీషన్కి వచ్చేస్తే అండ్ ఇక్కడ మనకు కావాల్సిన స్కిల్స్ కూడా మెన్షన్ చేశారు మనకి ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి మేడం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు అండ్ రైటింగ్ స్కిల్స్ అండ్ స్కిల్స్ స్కిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారనమాట మీరు కూడా ఒకసారి ఈ స్కిల్ సెట్ కోసం అయితే చూడండి నేను స్క్రోల్ చేస్తాను టోటల్గా ఇవన్నీ ప్రతి కంపెనీ అడిగే బేసిక్ స్కిల్ సెట్ అనమాట అండ్ మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే మీకు ఒక ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు విర్చువల్గా టోటల్గా అప్లికేషన్ నుంచి షార్ట్ లిస్ట్ ఇచ్చి షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్కి ఫస్ట్ అయితే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు అసెస్మెంట్ టెస్ట్ అనేది దాని తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట లైక్ మీరు కానీ కంపెనీ కంపెనీకి దగ్గరలో ఉంటే మీకు అయితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది లేదంటే మ్యాక్సిమం వీలైతే విర్చువల్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారనమాట అండ్ అలాగే మనకి ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఇదనమాట టోటల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించింది నేను కింద మీకు అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి దీనికి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఈ రిక్వైర్మెంట్ సంబంధించింది ఈ వెహికల్స్ అన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా చూస్తుంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం